हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। ऑलरेडी राइस ऑफ नेशनलिज्म लो टू पार्ट्स अनेदी चूसां कदंडी। दी थर्ड पार्ट इदेंटो चूसिनट्लयिते द एज ऑफ रेवल्यूशन्स 1830 నుంచి 1848 వరకు కూడా ఏజ్ ఆఫ్ రెవల్యూషన్స్ అని మనం చెప్పొచ్చండి। ఈ కన్సర్వేటివ్స్ ఎప్పుడైతే వాళ్ళ పవర్ ని మళ్ళీ కన్సాలిడేట్ చేసుకోవాలి అని చూస్తున్నారు, అంటే ఈ మోనార్క్స్ మళ్ళీ వాళ్ళ పవర్ ని వాళ్ళు తెచ్చుకోవాలి అని చూస్తున్న టైం లో ఈ లిబరలిజం అంటే ఫ్రీడమ్ కోసం అండ్ నేషనలిజం అంటే ఒక నేషన్ అంతా ఒక కంట్రీగా ఉండాలి అన్న ఆ నేషనలిజం అన్న ధోరణి అనేది బాగా పెరిగింది చాలా రీజియన్స్లో, యూరోప్లో చాలా రీజియన్స్లో పెరిగిందని చెప్పొచ్చు। ఎగ్జాంపుల్గా ఇటలీ, జర్మన్ స్టేట్స్లో, నెక్స్ట్ ప్రొవిన్సెస్ ఆఫ్ ఆటోమన్ ఎంపైర్లో, ఐర్లాండ్లో, పోలాండ్లో, ఈ అన్ని ప్లేసెస్లో కూడా ఒక పక్క వాళ్ళేమో వాళ్ళ రూలింగ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మళ్ళీ ఆ కన్జర్వేటివ్నెస్ అనేది తీసుకురావాలి అని వాళ్ళు ట్రై చేస్తుంటే, ఇంకో పక్కేమో ఈ లిబరలిజం నేషనలిజం కోసం కూడా ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయని మనం చెప్పొచ్చు। అయితే ఈ రెవల్యూషన్స్ అనేవి ఈ లిబరల్ నేషనలిస్ట్స్కి ఒక రెవల్యూషన్స్గా బిగిన్ అయ్యాయి। దీనిలో ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు నెక్స్ట్ బాగా పార్ట్ తీసుకున్నారు। అందులో ప్రొఫెసర్స్ అవనివ్వండి, స్కూల్ టీచర్స్ అవనివ్వండి, క్లర్క్స్ అవనివ్వండి, మిడిల్ క్లాస్ కమర్షియల్ పీపుల్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేశారని చెప్పొచ్చు। అయితే దీని ఫస్ట్ అప్హెవిల్ అనేది ఫ్రాన్స్లో జరిగిందండి, ఇన్ జూలై 1830। అప్పుడు బోర్బాన్ కింగ్స్ వాళ్ళు రీస్టోర్ చేసుకుందాము అని చెప్పి ట్రై చేశారు కన్జర్వేటివ్ రియాక్షన్ 1815లో। బట్ ఈ లిబరల్ రెవల్యూషనరీస్ వాట్ ఎవర్ ఆ బోర్బాన్ డైనస్టీని ఇంకా పక్కకు తోసేసి ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్కీని లూయిస్ ఫిలిప్తో హెడ్ చేసి ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్కీని హెడ్ చేశారు। అండ్ ఇంకొకటి ఏంటంటే, వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ ద రెస్ట్ ఆఫ్ యూరప్ క్యాచెస్ కోల్డ్ అని చెప్పి మెటర్ని కండం జరిగిందండి। అంటే ఏంటంటే, ఫ్రాన్స్లో ఏదన్నా చిన్నది జరిగితే దాని ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా యూరోప్లో పడుద్ది అని చెప్పి అని అర్థం। అయితే ఈ జూలై రెవల్యూషన్ అనేది ఇంకా అలాగ బ్రెజిల్స్లో బిగిన్ అయ్యి విచ్ లెడ్ టు బెల్జియం, ఈ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ నుంచి బెల్జియం అనేది బ్రేక్ అయ్యేదాకా దారితీసిందని చెప్పొచ్చు। సో అసలు ఆ ఎడ్యుకేటెడ్ గ్రూప్, యూరోప్లో ఉన్న ఎడ్యుకేటెడ్ గ్రూప్ అందరికీ కూడా ఈ నేషనలిజం అన్న ఫీలింగ్ అనేది ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి గమనించినట్టయితే, దానికి ముఖ్యమైన రీజన్ గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండి। ఎప్పుడైతే గ్రీక్ వార్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి యూరోప్లో ఉన్న ఎడ్యుకేటెడ్ గ్రూప్ అందరూ కూడా మనం కూడా ఒక కంట్రీ కోసం పోరాడాలి, ఒక నేషన్ కోసం మనం కూడా పోరాడాలి అని బిగిన్ అయిందని చెప్పొచ్చు। అయితే ఈ 1821 టైంలో ఈ గ్రీక్ వాళ్ళు బిగిన్ చేశారండి స్ట్రగుల్, అప్పటి వరకు కూడా 15th సెంచరీ నుంచి కూడా ఓటమన్ ఎంపైర్లోనే గ్రీక్ కలిసి ఉంది। అయితే ఈ వెస్ట్ యూరోపియన్స్ నెక్స్ట్ వీళ్ళందరూ కూడా సింపతీతో ఉండేవాళ్ళు, అంటే వన్ ఆఫ్ ద ఏన్షియంట్ కల్చర్ అండి గ్రీక్ కల్చర్ అనేది, అసలు వాట్ సివిలైజేషన్ ఎవ్రీథింగ్ కూడా గ్రీక్ వాళ్ళది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అని చెప్పొచ్చు। అప్పటి పోయెట్స్, ఆర్టిస్ట్స్ వీళ్ళందరూ కూడా అసలు యూరోపియన్ సివిలైజేషన్కి గ్రీక్ని ఒక క్రాడిల్ కింద చెప్తారు। అలాంటిది వాళ్ళందరూ అలాగా ముస్లిం ఎంపైర్ కింద స్ట్రగుల్ చేయడం అనేది అందరికీ కూడా సింపతి వచ్చి ఒక సపోర్టివ్గా ఉన్నారనమాట। ఈవెన్ ఇంగ్లీష్ పోయెట్ లార్డ్ బైరన్ అయితే ఫండ్స్ అనేది ఆర్గనైజ్ చేసి వార్ చేయడానికి కూడా హీ వెంట్ టు ఫైట్ అని చెప్పొచ్చు। అక్కడ హీ డైడ్ ఇన్ 1824। సో ఫైనలీ అలా ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ 1832లో వచ్చి ఈ గ్రీక్ని ఒక ఇండిపెండెంట్ నేషన్గా రికగ్నైజ్ చేయడం జరిగిందని చెప్పొచ్చు। నెక్స్ట్ ఇప్పుడు ఈ నేషనలిజం అన్న ఫీలింగు ఓన్లీ ఈ వార్స్, ఈ టెరిటరీస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ నేషనలిజం అనేది డెవలప్ అయిందా అంటే కాదండి, వాళ్ళ కల్చర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది। అంటే సిమిలర్ కల్చర్ ప్లే చేసే వాళ్ళం అంతా కూడా ఒక నేషన్గా ఉండాలి, సిమిలర్ కల్చర్, సిమిలర్ ఆర్ట్, పోయెట్రీ, ఈ స్టోరీస్, మ్యూజిక్, ఇవన్నీ కూడా ఈ నేషనలిస్ట్ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మీడియంగా అయ్యాయని చెప్పొచ్చు। అయితే దీన్నే రొమాంటిసిజం, ఏ కల్చరల్ మూమెంట్ అని కూడా మనం చెప్పొచ్చు। దీనివల్ల ఆ నేషనలిస్ట్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయ్యింది। అయితే రొమాంటిక్ ఆర్టిస్ట్స్, పోయెట్స్ జనరల్గా ఏమై అంటే ఈ వాట్ ఎవర్ ఈ సైన్స్ దీన్నంతటినీ కూడా
కాదు అని చెప్పి ముఖ్యంగా ఎమోషన్స్ ఇంట్యూషన్స్ ఫీలింగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. వాళ్ళ ఎఫర్ట్ ఏంటి అంటే ఈ కలెక్టివ్ హెరిటేజ్ ఇదంతా మనకి సంబంధించింది అన్న ఫీలింగ్ తీసుకురావాలి, మన పాస్ట్ అంతా కూడా మన కల్చర్ అంతా కూడా మనందరికీ కామన్ అన్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చి అది ఒక బేసిస్గా ఫామ్ చేయాలి నేషన్కి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇంకా అదర్ రొమాంటిక్స్ ఎగ్జాంపుల్ కింద చూసుకున్నట్టయితే జర్మన్ ఫిలాసఫర్ అయిన జోహాన్ గాట్ఫ్రైడ్ హెర్డర్ ఆయన ఏం క్లెయిమ్ చేశారంటే నిజమైన జర్మన్ కల్చర్ అనేది కామన్ పీపుల్ మధ్యలోనే డిస్కవర్ అవ్వాలి అని చెప్పి దాన్నే డాస్ వోల్క్ అంటారు. ఇట్ వాస్ త్రూ ఫోక్ సాంగ్స్ ద్వారా, ఫోక్ పోయట్రీ ద్వారా, డ్యాన్సెస్ ద్వారా, వీటన్నిటి ద్వారా స్పిరిట్ ఆఫ్ నేషన్ అనేది పాపులరైజ్ అవ్వుద్ది అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఈ ఫోక్ కల్చర్ అనేది కలెక్ట్ చేయడము, రికార్డ్ చేయడము, ఇవన్నీ కూడా నేషన్ బిల్డింగ్కి ఒక మేజర్ రోల్ ప్లే చేశాయని మనం చెప్పొచ్చు. వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే ఆ ప్రాంతీయ భాషలు ఉంటాయి చూసారా, ఆ ప్రాంతీయ భాషల్ని కలెక్ట్ చేయడము, ఆ లోకల్ ఫోక్లోర్లో ఇవన్నీ కూడా మిక్స్ చేసి మన ఆ పురాతన ఏన్షియంట్ స్పిరిట్ని తీసుకొస్తూ ఇది చేయడము. అంతేకాకుండా ఆ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఫీలింగ్ అనేది కరెక్ట్గా కన్వే అవ్వుద్ది. కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్లో కన్వే చేసే ఆ నేషనలిస్ట్ మెసేజ్ అనేది ఎక్కువ మంది ఆడియన్సెస్కి, చదువు రాని వాళ్ళకి, ఎలిటరేట్ వాళ్ళకి కూడా పాస్ చేసేవాళ్ళు. ఇది ఎస్పెషల్లీ పోలాండ్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. అది అలా తర్వాత ఎండ్ ఆఫ్ 18th century రష్యా, ప్రష్యా అండ్ ఆస్ట్రియా ద్వారా గ్రేట్ పవర్స్ నుంచి పోలాండ్ అనేది సపరేట్ అయిపోయింది. ఈవెన్ దో పోలాండ్ అనేది నో లాంగర్ అంటే ఇండిపెండెంట్ టెరిటరీగా ఎగ్జిస్ట్ లేకపోయినా కూడా నేషనల్ ఫీలింగ్స్ అనేది అలైవ్గానే ఉన్నాయి. వాళ్ళ మ్యూజిక్ ద్వారా అవనివ్వండి, వాళ్ళ లాంగ్వేజ్ ద్వారా అవనివ్వండి. ఈ కారోల్ కుర్పిన్స్కి ఎగ్జాంపుల్ కింద చూసినట్టయితే ఈ నేషనల్ స్ట్రగుల్ అనేది సెలబ్రేట్ చేశాడు త్రూ హిస్ మ్యూజిక్ అండ్ ఆల్. ఆ ఫోక్ డాన్సెస్ని పోలనైజ్ చేయడము, ఆ నేషనలిస్ట్ సింబల్స్ని చూపించడం, వీటన్నిటి ద్వారా. నెక్స్ట్ లాంగ్వేజ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది నేషనలిస్ట్ సెంటిమెంట్ని డెవలప్ చేయడానికి అని మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ రష్యన్ ఆక్యుపేషన్ అయ్యిందో పాలిష్ లాంగ్వేజ్ని ఫోర్స్డ్గా స్కూల్స్ నుంచి అంతా బయటికి పాలిష్ లాంగ్వేజ్ని పంపించేసి రష్యన్ని ఇంపోజ్ చేశారనమాట. 1831 ఈ ఆర్మ్డ్ రెబెల్ను అగెన్స్ట్ రష్యన్ రూల్ విచ్ వాజ్ అల్టిమేట్లీ క్రష్డ్, ఈ వాట్ ఎవర్ ఆ రష్యన్ రూల్ని క్రష్ చేశారనమాట. ఈవెన్ దీని తర్వాత చాలా మంది క్లెర్జీ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ని యూస్ చేసి ఒక వెపన్గా వాడారనమాట. ఇంకొకటి ఏంటంటే పాలిష్ చర్చ్లో, నెక్స్ట్ అన్ని రిలీజియన్స్ ఇన్స్ట్రక్షన్స్లో యూస్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఆ మత పెద్దలు, బిషప్స్, వీళ్ళు ప్రీస్ట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని జైల్లో పెట్టేయడం అంతా చేయడం జరిగింది. ఆ రష్యన్ అథారిటీస్ పనిష్మెంట్ కింద వాళ్ళందరినీ కూడా ఆ రష్యన్లోనే చేయాలి, మీరు పాలిష్ భాషలో ఎందుకు చేస్తున్నారు అని చెప్పి బలవంతంగా రష్యన్ ఇంపోజ్ చేశారు. అప్పుడు ఆ భాష మా భాష అని చెప్పి ఆ పోలిష్, పోలాండ్ వాళ్ళు ఆ పోలిష్ భాష కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేసింది అని మనం చెప్పొచ్చు. ఈవెన్ అది ఒక స్ట్రెంగ్త్గా ఈ రష్యన్ వాళ్ళని ఎదిరించడానికి ఒక సింబాలిక్గా ఒక స్ట్రెంగ్త్గా కూడా జరిగింది. నెక్స్ట్ ఇంకొక మేజర్ థింగ్ చూసినట్టయితే ఆ టైంలో హంగర్ అనేది, ఆకలి బాధలు అనేది ఎక్కువైపోయాయండి. దానివల్ల కూడా రివోల్ట్స్కి దారితీసింది. 1830s గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్, యూరోప్లో చాలా ఇబ్బందిగా ఉండేదండి ఎకనామికల్లీ. ఆ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th century అనేది ఆ పాపులేషన్ బాగా, యూరోప్లో పాపులేషన్ అనేది పెరిగిపోయింది. చాలా కంట్రీస్లో కూడా ఎంప్లాయ్మెంట్ కోసం, జాబుల కోసం వెతికే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. బట్ ఎంప్లాయ్మెంట్ అయితే తక్కువ ఉంది, బట్ జాబులు కావాలి అని వెతికే వాళ్ళు ఎక్కువైపోయారు. సో పాపులేషన్, రూరల్ ఏరియాస్ విలేజెస్లో ఉండే వాళ్ళు అందరూ కూడా సిటీస్కి మైగ్రేట్ అయిపోయి దగ్గర దగ్గరికి ఉండి ఓవర్ క్రౌడెడ్ స్లమ్స్ ఫామ్ అయ్యాయి అన్నమాట. ఈవెన్ చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా టౌన్స్లో, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా స్టిఫ్ కాంపిటీషన్ అనేది ఫేస్ చేశారండి. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది యూరోప్లో ఉన్న అన్ని కంట్రీస్ కన్నా ముందు బిగిన్ అవ్వడం వల్ల వాళ్ళ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో ఈ వాట్ ఎవర్ వాళ్ళ అంతా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల స్టిఫ్ కాంపిటీషన్ ప్రైజెస్ విషయంలో జరిగింది
జరిగిందని చెప్పొచ్చు. సో ఇలా అదేవిధంగా టెక్స్టైల్ ప్రొడక్షన్లో కూడా అదే విధానం అనేది జరిగింది. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఇళ్లల్లో నేర్చుకొని చిన్న చిన్నగా అలా ఉండేది టెక్స్టైల్స్. ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీస్ పెట్టి బ్రిటిషర్స్ ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారో ఆటోమేటికలీ అక్కడ వాళ్ళకి టెక్స్టైల్స్ అల్లే వాళ్ళకి చాలా చాలా కష్టమైందని మనం చెప్పొచ్చు. అయితే ఏ రీజన్స్లో అయితే ఈ ఆరిస్టోక్రసీ ఈ మొనార్కీ అనేది ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక పక్క ఈ పేదరికంలో ఇంకా వాళ్ళు వేసే ట్యాక్స్లు వాళ్ళు విధించే ఇవన్నీ భరించడం ఆ ఆబ్లిగేషన్స్ అన్నీ భరించడం వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇంకొకటి అదే టైంలో ఫుడ్ ప్రైసెస్ ఆహారం రేట్లు కూడా భయంకరంగా పెరగడం లేదు అంటే సరైన దిగుబడి రాకపోవడం ఇవన్నీ కూడా ఆ కంట్రీస్లోగా సిటీస్లో అవనివ్వండి లేదా విలేజెస్లో అవనివ్వండి పేదరికానికి ఒక రీజన్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే ఈ 1848 కూడా అలాంటి ఒక ఇయరేనండి. ఫుడ్ షార్టేజ్ అవ్వడం, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండడం, ఇదంతా ఉండడం వల్ల ప్యారిస్లో పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్స్ ఎక్కారు. వాళ్ళ రోడ్స్ ఆ ర్యాలీ ఎంత దాకా ఎంత స్ట్రైక్ అయింది అంటే బ్యారికేడ్స్ అనేది పెట్టేంత వరకు, అంటే బ్యారికేడ్స్ అంటే అడ్డు పెడతారు కదా జనాలు వచ్చేయకుండా, ఆ బ్యారికేడ్స్ అనేది పెట్టే వరకు వచ్చింది. ఈవెన్ లూయిస్ ఫిలిప్ వాజ్ ఫోర్స్ టు ఫ్లీ పారిపోవాలి వచ్చింది లూయిస్ ఫిలిప్. సో ఆ టైంలో నేషనల్ అసెంబ్లీ అనేది ప్రొక్లైమ్ చేసి అడల్ట్ మేల్స్ మగవాళ్ళందరికీ కూడా 21 ఇయర్స్ దాటిన మగవాళ్ళందరికీ కూడా సఫరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే రైట్ టు ఓట్ అవనివ్వండి అండ్ ఆ ఓటింగ్ రైట్స్ అనేది మగవాళ్ళందరికీ 21 సంవత్సరాలు దాటిన ప్రతి మగవాళ్ళకి రైట్ టు ఓట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ గ్యారంటీడ్ రైట్ టు వర్క్, వర్క్ చేసే రైట్ కూడా గ్యారంటీ చేశారు. ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఎన్నో వర్క్షాప్స్, నేషనల్ వర్క్షాప్స్ అనేది పెట్టడం జరిగింది. ఈవెన్ ఇన్ ఎర్లియర్ ఇన్ 1845లో కూడా ఈ సిలేషియాలో వీవర్స్ కూడా ఒక పెద్ద రివోల్టే జరిగింది ఆ కాంట్రాక్టర్స్ పైన అని మనం చెప్పొచ్చు. బికాజ్ ఏమి అంటే వాళ్ళు పేమెంట్స్ చాలా చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు, అంటే ఇదంతా కూడా ఆసరాగా తీసుకొని తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా వాళ్లే చేస్తారు అని చెప్పి పేమెంట్స్ అనేది చాలా చాలా రిడ్యూస్ చేశారు. అయితే ఆ జర్నలిస్ట్ విల్హెమ్ వోల్ఫ్ ఈ సైలేషియన్ విలేజెస్లో ఈవెంట్స్ని డిస్క్రైబ్ చేస్తూ ఇలా చెప్పడం జరిగింది, ఈ విలేజెస్లో ఆల్మోస్ట్ 18,000 ఇన్హాబిటెంట్స్ ఉన్నారండి, అందరూ కూడా కాటన్నే వాళ్ళ ముఖ్యమైన ఆక్యుపేషన్. అయితే వాళ్ళు ఎంత చాలా పేదరికంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆ జాబ్స్ కావాలి, జాబ్స్ లేని పరిస్థితిని ఈ కాంట్రాక్టర్స్ అడ్వాంటేజ్గా తీసుకొని ఆ ప్రైస్ ఆఫ్ గూడ్స్ వాట్ ఎవర్ వాళ్ళు చేసే ఆ క్లాత్ రేట్ అనేది చాలా చాలా తక్కువ చేసేవాళ్ళు అన్నమాట. అయితే జూన్ 4 మధ్యాహ్నం 2 గంటలకి చాలామంది వీవర్స్ గుంపులు గుంపులుగా ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేసి ఆ కాంట్రాక్టర్స్ పైన హయ్యర్ వేజెస్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అయితే వాళ్ళని థ్రెట్ చేయడం ఇలాగ చేయడం వల్ల గ్రూప్ ఆఫ్ ఫోర్స్డ్గా వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి అన్నిటినీ పగలగొట్టేయడము, విండోస్ పగలగొట్టడం, ఫర్నిచర్ ఇది చేయడం అంతా చేసేయడం వల్ల ఈ వాళ్ళు ఇంకా బలవంతంగా దే హ్యావ్ టు ఫ్లీ అనమాట. వాళ్ళు ఆ ఫ్యామిలీని తీసుకొని పారిపోవాల్సి వచ్చింది నైబరింగ్ విలేజెస్లో. బట్ అక్కడ కూడా షెల్టర్ అనేది రాకపోవడం వల్ల 24 అవర్స్ తర్వాత ఈ ఆర్మీ ప్రొటెక్షన్తో వాళ్ళు బ్యాక్ వచ్చి ఆల్మోస్ట్ 11 వీవర్స్ని ఆ టైంలో షూట్ చేయడం జరిగింది అని మనం చెప్పొచ్చు. ఒక పక్క ఈ పేదరికం వల్ల దీనన్నిటి వల్ల రివోల్ట్స్ అనేది జరుగుతూనే ఉంది, ఇంకో పక్క ప్యారలల్గా ఏంటి అంటే లిబరల్స్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. చాలా యూరోపియన్ కంట్రీస్లో 1848లో ఈ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అందరూ కూడా ఫామ్ అయ్యి గ్రూప్స్గా ఫామ్ అయ్యి రెవల్యూషన్ అనేది బిగిన్ చేశారు. అయితే ఫిబ్రవరిలో జరిగిన ఈ ఫ్రాన్స్లో 1848 ఫిబ్రవరిలో జరిగిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఏంటంటే అందరూ కూడా ఈ మొనార్కీకి ఎగెయిన్స్ట్గా వెళ్ళడము, నెక్స్ట్ యూనివర్సల్ మేల్ సఫరేజ్ రావడము ఇవన్నీ కూడా కావాలి అని చెప్పి డిమాండ్ అనేది చేయడం జరిగింది. అదర్ పార్ట్స్ యూరోప్లో ఇండిపెండెంట్ నేషన్స్ లేని ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఈ జర్మనీ అవనివ్వండి, ఇటలీ, పోలాండ్, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైరు ఈ అన్ని చోట్ల కూడా మెన్ను విమెన్ అందరూ కూడా ఈ లిబరల్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కలిసి మా ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, ఒక నేషన్ అనేది బిల్డ్ చేయాలి అని చెప్పి బాగా ఎక్కువగా వాళ్ళ డిమాండ్స్ అనేది పుష్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ కావాలి, మనకు ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, ప్రెస్కి ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి, ఒక ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఇవ్వాలి, ఇలాంటి డిమాండ్స్ అనేది ఒక పక్క అవి కూడా ప్యారలల్గా జరుగుతున్నాయని మనం చెప్పొచ్చు.
అయితే జర్మన్ రీజియన్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ అసోసియేషన్స్, ఈ పొలిటికల్ అసోసియేషన్స్లో ఎక్కువ వరకు మెంబర్స్ ఈ మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్, ఈ బిజినెస్ మెన్, వీళ్ళందరూ కూడా అసోసియేషన్స్గా ఫామ్ అయ్యి జర్మన్ రీజియన్స్లో వీళ్ళందరూ కూడా ఈ ఫ్రాంక్ఫర్ట్ సిటీలో అందరూ కూడా కలిసి ఈ జర్మన్ ఆల్ జర్మన్ నేషనల్ అసెంబ్లీకి ఓట్ చేయడం అనేది డిసైడ్ చేసుకున్నారు. అయితే 18 May 1848 831 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. చేసి ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్కి వెళ్తూ ఇన్ ద చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్ ఈ వాట్ ఎవర్ ఒక కాన్స్టిట్యూషన్ అనేది జర్మన్ నేషన్కి వాళ్ళే ప్రిపేర్ చేసుకొని మొనార్కీ దగ్గరికి వెళ్ళి ఈ పార్లమెంట్తో మీ మొనార్కీ అనేది కంటిన్యూ చేయండి, బట్ విత్ దిస్ కాన్స్టిట్యూషన్ విత్ దిస్ పార్లమెంట్ కంటిన్యూ చేయాలి అని చెప్పి వాళ్ళ ఇదనేది చెప్పడం జరిగింది. బట్ అప్పుడు ఫ్రెడరిక్ విలియం IV ఈ కింగ్ ఆఫ్ ప్రష్యా దాన్ని రిజెక్ట్ చేసేసి మిగతా మొనార్క్స్ ఎలా అయితే ఉన్నారో అలా రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఆ రిజెక్షన్ అనేది ఈ అరిస్టోక్రసీ మిలిటరీ అనేది బాగా స్ట్రాంగ్ అయిపోయి పార్లమెంట్ అనేది ఎరోడ్ అయింది అని చెప్పొచ్చు. ఈ పార్లమెంట్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ డిమాండ్స్ ఆఫ్ వర్కర్స్ ఇదంతా కూడా రెసిస్ట్ చేసుకోలేకపోవడం వల్ల దే లాస్ దేర్ సపోర్ట్ అన్నమాట. ఈ ఫైనల్గా ఏమైందంటే ఈ అసెంబ్లీ అనేది డిస్బ్యాండ్ అయిపోయింది అని మనం చెప్పొచ్చు. అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ ఈ పొలిటికల్ రైట్స్, ఉమెన్కి సంబంధించిన పొలిటికల్ రైట్స్ ఇష్యూ అనేది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూగానే చెప్పొచ్చు ఈ లిబరల్ మూమెంట్లో కూడా. ఎందుకంటే ఈ ఉమెన్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈ లిబరలిస్ట్ మూమెంట్స్ అవనివ్వండి, నేషనలిస్ట్ మూమెంట్స్ అవనివ్వండి. బట్ ఉమెన్ వాళ్ళు ఎన్నో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసి సొంతంగా న్యూస్ పేపర్స్ పెట్టి పొలిటికల్ మీటింగ్స్ పెట్టి ఎన్నో డెమాన్స్ట్రేషన్స్ చేసి వాళ్ళు ఎన్నో చేసిన కూడా వాళ్ళకి ఆ ఓటు హక్కు, ఆ సఫరేజ్ అనేది ఆ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఇవ్వలేదు అనే మనం చెప్పొచ్చు. ఈవెన్ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్గా చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్లో జరిగినప్పుడైతే విమెన్ని కేవలం అబ్జర్వర్స్గా కేవలం నుంచోబెట్టడం అనేది జరిగింది విజిటర్స్ గ్యాలరీలో. అయితే ఈ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏవైతే ఈ లిబరల్ మూమెంట్స్ ఇవన్నీ కూడా సప్రెస్ చేయడం స్టార్ట్ చేసాయో 1848 టైంలో, ఆ ఓల్డ్ ఆర్డర్ అనేది కంటిన్యూ చేయలేకపోయాయి. మొనార్కులు కూడా రియలైజ్ అయ్యి వాళ్ళు ఏంటంటే కొంచెం అడ్జస్ట్ అవ్వడం, ఆ రెవల్యూషన్స్ ఇవన్నీ కూడా ఎండ్ చేయాలి అని చెప్పి ఈ లిబరలిస్ట్స్కి, నేషనలిస్ట్ రెవల్యూషనరీస్కి కొంచెం కన్సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి 1848 నుంచి ఈ ఆటో మొనార్కీస్ ఆఫ్ ఈ మొనార్కీస్ ఈ సెంట్రల్ ఈస్టర్న్ యూరోప్లో ఏ మొనార్కీస్ అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వెస్టర్న్ యూరోప్లో జరుగుతున్న ఆ మార్పులన్నీ వీళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. ఆ వెస్టర్న్ యూరోప్లో 1815కి ముందే జరిగింది, బట్ వీళ్ళు 1848 తర్వాత అవన్నీ తీసుకురావడం జరిగింది. సో దాని ఇదిగా ఏంటి అంటే ఆ వెట్టి చాకరీ చేయడము, నెక్స్ట్ ఇంకా వాళ్ళు పర్మనెంట్గా లేబర్స్ అని చెప్పి ఇప్పుడు లేబర్ని అమ్ముకోవడం, మనుషుల్ని అమ్ముకోవడం హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు, అలాగా హ్యూమన్ని పర్మనెంట్గా లేబర్ కింద ఉంచుకోవడం ఇవన్నీ కూడా అబాలిష్ చేస్తారు ఈ హ్యాబ్స్బర్గ్ డొమేనియన్స్లో కానివ్వండి, రష్యాలో కానివ్వండి. ఈ హ్యాబ్స్బర్గ్స్ రూలర్స్ అయితే ఎక్కువ అటానమీ అనేది 1867లో హంగేరియన్స్కి ఇచ్చారు అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడితో ఈ థర్డ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిందండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాము, బికాస్ ఒకే వీడియోలో అంతా చెప్పినట్టయితే వినేదానికి చాలా అనీజీగా ఉంటుంది. ఈచ్ పార్ట్ వినండి. మీరు వినిన పార్ట్కి ఇమీడియట్లీ నోట్స్ అనేది చేసుకోండి, వినిన వెంటనే నోట్స్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా అడగొచ్చా అడగకూడదా అని చెప్పి అయితే పొరపాటును కూడా అనుకోవద్దు. చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా సరే క్లారిఫై చేసుకోవడం మంచిది. ఆ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.